నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మొత్తం రెండు వేల రెండు వందల తొంభై మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల ఎనిమిది మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు రాష్ట్రంలో అతి తక్కువగా నారాయణపేట నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్థులు పోటీలో నిలిచారు అత్యధికంగా నామినేషన్ దాఖలైన గజ్వెల్ డెబ్బై మంది స్వతంత్రులు ఉపసంహరించుకోవడంతో నలభై నాలుగు మంది బరిలో నిలిచారు బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తులు కేటాయించింది జాతీయ ప్రాంతీయ పార్టీలకు ఆయా పార్టీల ఎన్నికల చిహ్నాలని కేటాయించారు రిజిస్టర్ పార్టీలకు వారి వినతి మేరకు కామన్ సింబల్ కేటాయించగా ఇండిపెండెంట్ అభ్యర్థులకు వారు కోరుకున్న గుర్తులను కేటాయించారు ఒకే గుర్తును ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కోరుతున్న చోట లాటరీ తీశారు బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థుల వరుస క్రమాన్ని కూడా ఖరారు చేశారు దీంతో గురు శుక్రవారాల్లో అభ్యర్థుల బ్యాలెట్ పేపర్లను ముద్రించనున్నారు ఈ నెల ముప్పైనా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది రాష్ట్రంలోని అత్యధిక నియోజకవర్గాల్లో పదహారు మందిలో అభ్యర్థులు ఉండటంతో ఒకే బ్యాలెట్ యూనిట్ ద్వారా పోలింగ్ నిర్వహించనున్నారు కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం మూడు బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది ఇక రాష్ట్రంలో నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో పోలింగ్ స్లిప్పుల పంపిణీని ఎన్నికల అధికారులు ప్రారంభించారు కొన్ని జిల్లాలో బుధవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా మిగిలిన జిల్లాలో గురువారం నుంచే ప్రారంభమవున్నాయి ఈ నెల ఇరవై ఐదులోగా పోలింగ్ స్లిప్ల పంపిణీ పూర్తి చేయనున్నారు